శ్రీశంకరంపేట మండలం మడోర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాజాపూర్, షాలుపేట, చెన్నెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణ రాష్ట్రం రైతులకు ఇబ్బందులు గురికావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచనతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మడూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదగిరి, కాజాపూర్ సర్పంచ్ నాగలక్ష్మి, సిద్దిరాములు, షాలిపేట సర్పంచ్ సాయం పోచయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చినశంకరంపేట సొసైటీ చైర్మన్ అంజిరెడ్డి, జంగరై సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, సొసైటీ సీఈఓ కృష్ణ, సొసైటీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు నిన్ననే శంకరపేట మండలిలో గవలపల్లి రైతు వేదిక వద్ద గవలప జంగరాకి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు రైతులందరం కలిసి చైర్మన్ అందరం కలిసి ఇక్కడ లోకల్గా అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సర్పంచులు కానీ చైర్మన్లు కానీ దానికి సంబంధించి మనందరికీ తెలుసు, దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుల యొక్క ఆనందం అందాలి, రైతులు రైతుంటేనే రాజు రాజ్యం బాగుపడుతుంది, రైతే రాజు అనే విధంగా చేయాలని ఆలోచన అయితే 2015 సంవత్సరం తర్వాత తెలంగాణ సంవత్సరం తర్వాత ఏర్పాటు చేయడం జరిగిందో. ఈ కొనుగోలు కేంద్రాలు మరి దగ్గర జరుగుతూ ఉన్నాయి, చివరి కింద వరకు కూడా కొంటా ఉన్నాయి ప్రభుత్వాలు. అందరికీ తెలుసు మరి కేంద్ర ప్రభుత్వం వైఖరి అయితే ఉందో, కేంద్ర ప్రభుత్వం వైఖరి మరి గతంలో మన వర్షాకాలం పంట కూడా మొత్తం తీసుకోవడం లేదు, తీసుకోకుండా కొంత నష్టపరిచింది. రైతులకు నష్టం జరగొద్దు, ప్రభుత్వం నష్టపోయినా సరే అని చెప్పి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారే కొనుగోలు చేసి వారి గోదాంలో నింపడం జరిగింది. ఇప్పటికి కూడా అప్పుడు మనం చూస్తా ఉన్నాం రైస్ మిల్లల్లో గోడౌన్లో చూస్తా ఉన్నాం ఇప్పటికి కూడా స్టాక్ ఉన్నాయి. అదేవిధంగా మరి శాలిపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పంట కొనుగోలు సెంటర్ను బిపిఎస్ఎస్ మడు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సెంటర్ను గౌరవ సర్పంచ్ సర్పంచ్లు మరియు చైర్మన్లు మా కేసీఆర్ చైర్మన్లు లోకల్ ప్రజాప్రతినిధులు ఎంపీసీ గారు, లోకల్ ప్రజాపతి నాయకులు, వార్డు మెంబర్లు శాలిపేట రైతుల ఆధ్వర్యంలో ప్రారంభించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగి వడ్లను మేము కొనుగోలు చేయమని చేతులు ఎత్తేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ధైర్యం చేసి మంచి నిర్ణయం తీసుకొని మా రైతులను కాపాడుకుంటా అని చెప్పి ఆయన స్వతహాగా ఈ యొక్క యాసంగి వండుతున్నటువంటి వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి 15 నుంచి 20 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది డబ్బులు. అయితే రైతులకు ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి కొంచెం వాతావరణం బాగాలేదు, దానికి సంబంధించి అందరూ కూడా కొంచెం టార్పాలిన్లు అరేంజ్ చేసుకోవాలి, దానికి సంబంధించి సొసైటీలో కూడా